జై శ్రీరామ్. నా పేరు దోనూరు వీరారెడ్డి. అయోధ్యలో జరుగుతున్నటువంటి భవ్యమైన రామ మందిర నిర్మాణం కోసం ఎంతోమంది వేలాది మంది ప్రాణాల త్యాగ ఫలితంగా ఈనాడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆ యొక్క మందిర నిర్మాణం కోట్లాది మంది 130 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష ఈనాడు మోడీ గారి నాయకత్వంలో నెరవేరడం జరుగుతుంది. మందిర నిర్మాణం ద్వారా ఆ యొక్క మందిరానికి ఇంతటి కష్టపడడానికి కారణం, ఆ ఇంతమంది బలిదానం కావడానికి కారణం ఆనాడు మన దేశం పైన దండయాత్ర చేసినటువంటి బాబర్ యొక్క దురాక్రమణ వల్ల విదేశీ దురాక్రమణదారులు ఈ దేశం పైన దండయాత్ర చేసి ఈ దేశంలో ఉన్నటువంటి హిందువుల ఆరాధ్య దైవాలైనటువంటి దేవీ దేవతల మందిరాల పైన దాడులు చేసి కూలగొట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిరాన్ని కూడా కూలగొట్టి బాబర్ మసీదు ఆనాడు కట్టడాలు కట్టుకోవడం జరిగింది. అది బాబర్ మసీదుగా ఈ యొక్క వాళ్ళ కాలంలో నిర్మించుకోవడం జరిగింది. దాన్ని తొలగించడం కోసం 500 సంవత్సరాలుగా వేలాది మంది పోరాడి బలిదానాలు అయిన ఫలితంగా ఈ యొక్క 1990లో భారతీయ యొక్క హిందూ ప్రజల యొక్క ప్రాతినిధ్యం ఇస్తున్నటువంటి విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ నాయకత్వంలో ఈ యొక్క హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి రామ మందిర నిర్మాణం జరగాలి, ఏం చేయాలనే ఆలోచన యొక్క అనేక విధాల సాధు సంతులని ఈ యొక్క పూజారులను అందరినీ కూడా ఏకీకృతం చేసి వాళ్ళందరినీ ద్వారా సమావేశాలు పెట్టి విశ్వ హిందూ పరిషత్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా ఆనాడు 1989లో ఈ సాధు సంతులంతా కూడా మంత్రశక్తి ద్వారా యొక్క జ్యోతిని వెలిగించి ఆ జ్యోతి ద్వారా భారతదేశ వ్యాప్తంగా ప్రజలను చైతన్యం చేయడం కోసం రామ మందిర నిర్మాణ సంకల్పం నెరవేర్చాలి అనే యొక్క ధ్యేయంతో రామజ్యోతిని ఊరూరు తిప్పడం జరిగింది. అందులో ఆ యొక్క పిలుపుని అందుకొని రామజ్యోతిని నేను కూడా గ్రామ గ్రామంలో తిప్పడం జరిగింది. ప్రజల ఆశీర్వాదం కోసం రామజ్యోతిని తీసుకొని తిప్పి ప్రజల ఆశీర్వాదం తీసుకొని 5 పంపించడం జరిగింది. ఆ తర్వాత రామశిలని కూడా ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ సంస్థలు ఈ యొక్క మందిర నిర్మాణం కోసం ప్రతి గ్రామం నుంచి ఒక శిలని అయోధ్యకు పంపాలనే ఒక సంకల్పాన్ని తీసుకొని దాన్ని కూడా పిలిపివ్వడం జరిగింది. అక్కడి నుంచి శిలలు పంపిస్తే ఈ రామశిలని ఊరూరు ప్రజలందరి యొక్క ఇంటింటికి తిరిగి ఆశీర్వాదం తీసుకొని రామశిలతో పాటు ప్రతి ఇంటికి 11 రూపాయలని నిధిని సేకరించి ఆ యొక్క రామశిలని ఆనాడు అయోధ్యకు పంపించడం జరిగింది. ఆ తర్వాత రామశిలని పంపిన తర్వాత కూడా అక్కడున్నటువంటి మందిర నిర్మాణం కోసం ఆనాటి పాలకులు అనుమతి ఇవ్వమని అడిగితే ఎవరు కూడా అనుమతి ఇవ్వలేదు. అనుమతి ఇవ్వని ఎడల ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్ సంకల్పాన్ని తీసుకొని ఆనాడు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వం లాలకృష్ణ అద్వానీ గారి నేతృత్వంలో ఆనాటి అధ్యక్షుడైన లాలకృష్ణ గారి అద్వానీ గారి నేతృత్వంలో సోమనాథు అయోధ్య రథయాత్ర చేపట్టడం జరిగింది. ఆ రథయాత్ర ద్వారా విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళం ఈ యొక్క సంస్థలు ఈ యొక్క బలి కావడం కోసం మందిరాన్ని నిర్మాణం చేయడం కోసం బాబర్ మసీదును కూలగొట్టాలే ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడ్డ ప్రతి ఒక్క కరసేవకుడు అయోధ్యకు బయలుదేరి రావాలని పిలిపివ్వడం జరిగింది. ఆనాటి విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ సంస్థలు అద్వానీ గారి రథయాత్రని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా హిందూ శక్తి ఆ రోజు బలోపేతం కావడం జరిగింది. ప్రబలంగా ఈ యొక్క ప్రజలందరూ కూడా చైతన్యం కావడం జరిగింది. ఆ పిలుపుని అందుకొని ఆ రోజు నేను ఈ యొక్క కరసేవలో పాల్గొనాలి, అక్కడ ఉన్నటువంటి కలంకాన్ని బాబరి మసీదును కూలగొట్టడానికి బయలుదేరడం జరిగింది. దాన్ని కూల్చడానికి సిద్ధపడి మనం ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ రామ మందిర నిర్మాణం జరగాలి, ఆ యొక్క కలంకాన్ని తొలగించిన వాళ్ళం కావాలి, చావడానికైనా సిద్ధపడి ఆనాడు అయోధ్యకు బయలుదేరడం జరిగింది. ఎంతోమంది కరసేవకులు పోతే అక్కడ మేము ఆ రోజు పోవడం కోసం ఒక సుమారు 40 మంది తయారయ్యి కార్యకర్తలు కరసేవలకు బలిదానం కావడం కోసం ప్రయాణమైతే ఆనాటి ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు హిందూ ద్రోవులు ఈ ధర్మ ద్రోవులు జాతి ద్రోవులు అయినటువంటి కమ్యూనిస్టులు కావచ్చు కాంగ్రెస్ కావచ్చు తెలంగాణ నక్సలైట్లు కావచ్చు ఈ యొక్క సంస్థలు అయోధ్యకు బయలుదేరే వ్యక్తులని బెదిరివ్వడం జరిగింది. పోవద్దు మీరు రామజ్యోతిని ఊరూరు తిప్పొద్దు రామశిలను తిప్పొద్దు మీరు అయోధ్యకు పోవద్దు అని బెదిరివ్వడం కూడా జరిగింది. ఆ రోజు ఆ బెదిరింపులను కూడా లెక్క చేయకుండా ప్రాణాలు పోయినా సరే అని ఆ రోజు అయోధ్యకు 30 అక్టోబర్ నాడు అయోధ్యకు బయలుదేరి ఆ 30 తారీఖు నాడు అయోధ్యకు చేరడం జరిగింది. అక్కడ పోతే సరయూ నది బ్రిడ్జి పైన దాటి అయోధ్యకు పోయి ఆ యొక్క బాబర్ మసీదుని కూలగొట్టడం కోసం బయలుదేరితే వేలాది మందిని
ఆనాటి ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి ఆ యొక్క ములాయం సింగ్ యాదవ్ అక్కడ 144 సెక్షన్ విధించి అక్కడ వచ్చే కరసేవకులు ఏదో కొవ్వడు రావద్దు, ఎవరు వచ్చినా నిర్బంధిస్తా, పిట్టెలు కాల్చినట్టు కాల్చి పారేస్తాని అనేక ఆంక్షలు విధించి బెదిరించడం జరిగింది ములాయం సింగ్ ఆ రోజు. ఆ బెదిరింపులను కూడా లెక్క చేయకుండా ప్రాణాలు పోయినా సరే అని అందరూ కూడా కరసేవకులు ఎంతోమంది నిర్బంధాన్ని దాటుకొని బారికేడ్లను తొలగించుకొని ఎంతో వందల వేల మంది కూడా కరసేవకులు అయోధ్యకు చేరడం జరిగింది. ఆ యొక్క కొంతమందిని ఎంతో మందిని చంపేయడం జరిగింది, కొంతమందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం కూడా జరిగింది. అందులో భాగంగా మమ్మల్ని అక్కడ అయోధ్యకు పోయిన వ్యక్తులని అందరితో పాటు నన్ను కూడా అరెస్ట్ చేసి ఆ రోజు ఉత్తరప్రదేశ్లో ఉన్న మహోబా జైల్లో బంధించడం జరిగింది 13 రోజులు. అక్కడ మాతో పాటు పోయిన అనేక మంది మిగతా వాళ్ళు కొందరు తప్పించుకొని పోయి ఆ యొక్క అయోధ్య బాబర్ మసీదు గుమ్మటాలపై ఎక్కడం జరిగింది. గుమ్మటాల పైన కాషాయ జెండా ఎగిరేయడం జరిగింది. అక్కడ కరసేవకులు పాల్గొన్నటువంటి శరత్ కొటారి, రామ్ కొటారి అనే ఒకే తల్లి బిడ్డల అన్నదమ్ములు, ఆ యొక్క ఒకే తల్లి బిడ్డలను అక్కడ కాషాయ ధ్వజాన్ని బాబర్ మసీద్ పై ఎగిరేస్తే అక్కడున్నటువంటి ఈ యొక్క ఓట్ల కక్కురితో ఉన్న ములాయం సింగ్ ప్రభుత్వం ఆ యొక్క కరసేవకులని దోలాడి వేటాడి 2 రోజుల తర్వాత ఈ యొక్క నవంబర్ 2 నాడు పట్టుకొని వాళ్ళని కాల్చిపారేయడం జరిగింది. ఆ సరైన బ్రిడ్జ్ పైన కాల్చేసినటువంటి శివాల గుట్టలని బస్తలలో కుక్కి ఈ యొక్క నిర్దాక్షిణ్యంగా సరైన నదిలో పడేయడం జరిగింది. ఆ రోజు ఎంతోమంది శివాలని ఇక్కడి నుంచి పోయిన ప్రతి కరసేవకుని తల్లిదండ్రులు అందరూ పోయిన వాళ్ళందరూ కూడా చనిపోయారని గోడుగోడు ఏడవడం జరిగింది. అక్క ఆ రోజు జరిగినటువంటి కాల్పులల్లో ఆ యొక్క ఉత్తరప్రదేశ్ జరిగినటువంటి హింసాకాండ ఆ రోజు ప్రజలందరూ కూడా పోయిన వ్యక్తులు తిరిగి రారు అనే యొక్క బాధతోనే ఎంతోమంది ఉండిరి. మళ్ళీ 13 రోజుల జైల్లో నుంచి విడుదల చేసిన తర్వాత మమ్మల్ని ఆ రాముణ్ణి మళ్ళీ దర్శించుకొని మళ్ళీ తిరిగి రావడం జరిగింది. ఆ యొక్క 1990 జరిగినటువంటి కరసేవ అది. ఆ తదనంతరం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూలిపోవడం జరిగింది. మళ్ళీ ఎన్నికల్లో అక్కడ ఎన్నికలు జరిగితే ఆ మళ్ళీ 1992 బీజేపీ ప్రభుత్వం వచ్చింది. అక్కడ 92 కళ్యాణ్ సింగ్ ముఖ్యమంత్రి గారు కావడం జరిగింది. మళ్ళీ ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్ ఆ యొక్క కళంకాన్ని తొలగించాలి ఎట్టి పరిస్థితులని 92 కూడా మళ్ళా పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ పిలుపుని ఎందుకు అందుకొని మళ్ళీ కరసేవకులు పోయి 92 అయోధ్యలో పైన రామ మందిరం పైన ఉన్నటువంటి బాబర్ మసీద్ కట్టడాన్ని పూర్తిగా నేలమట్టం చేసి ఆ యొక్క బాలరాముని రామలల్లని తీసుకొచ్చి పక్కకు పెట్టి డేరా వేసి రాముని యొక్క పూజలు యథావిధిగా కొనసాగే విధంగా చేయడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని వెంటనే బాబ్రీ మసీద్ కూలగొట్టిన తదనంతరం దేశ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ఉండే వారు ఆ యొక్క ప్రభుత్వాన్ని కూలిన తర్వాత బర్తరాపు కూడా చేయడం జరిగింది. కాబట్టి అటువంటి కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఈ దేశం హిందూ దేశమైన హిందూ ఈ దేశంలో హిందువులకే స్థానం లేని పరిస్థితి నాటి పాలకుల వల్ల ఏర్పడ్డది. ఈనాడు ఈ హిందువుల 130 కోట్ల హిందూ ప్రజల ఈ యొక్క దేశ ప్రజల ఆకాంక్షని ఈరోజు నరేంద్ర మోడీ గారి రూపాన ఆ భగవంతుడే ఈ ప్రజల కోరికను తీర్చే విధంగా వారిని ఒక మరొక భగవంతుని స్వరూపంగా ఈ యొక్క దేశ ప్రధానిగా కొనసాగడం జరుగుతుంది. వారి నాయకత్వంలో ఈ యొక్క 130 కోట్ల ప్రజల ఆకాంక్ష ఈరోజు వారి ద్వారా చట్టపరంగా నెరవేర్చి ఈ యొక్క ప్రజల ఆకాంక్షను తీర్చి రేపు భవ్యమైన మందిర బాలరామ రాముని విగ్రహాన్ని మందిరంలో ప్రతిష్ఠించి ఈ జాతికి అంకితం చేసే భవ్యమైనటువంటి శుభదినం రేపు జరగబోతుంది. దాన్ని ఈ యొక్క కోట్లాది మంది హిందూ ప్రజలు ఒక దీపావళి పండుగగా అందరూ కూడా ప్రతి ఇంట ఇంట జరుపుకోవాలి. ఈ రాముని యొక్క దర్శనానికి మందిర యొక్క మా యొక్క విగ్రహ ప్రతిష్ట తదనంతరం అందరూ కూడా పోయి మళ్ళీ అయోధ్యకు పోయి ఆ రామ మందిరాన్ని రాముని చూసి వచ్చే అవకాశం కూడా ఉన్నది. కాబట్టి అందరూ కూడా రేపిక ఈ యొక్క మందిర నిర్మాణాన్ని టెలికాస్ట్ కూడా డైరెక్ట్ లైవ్ వస్తుంది కాబట్టి మోడీ గారి యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అందరూ కూడా హిందూ బంధువులంతా కూడా చూసి ఈ యొక్క ఆశీస్సులు తీసుకొని అందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ పండుగ వాతావరణాన్ని పండుగ జరుపుకోవాలని ప్రతి ఒక్క హిందూ బంధువుకు విజ్ఞప్తి చేస్తున్నాను.